ఎండిపోయి నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పట్టారు. సాగునీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్నారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని, యాసంగి సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు దీక్షలకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి దీక్షలు చేపట్టారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు రైతు దీక్షలో పాల్గొన్నారు.